మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే ఎంతో పవిత్రమైన విజయ ఏకాదశి. ఈరోజు స్కాంద పురాణంలోని ఈ పవిత్ర కథ విన్నా చదివినా ఎవరికైనా చెప్పినా జన్మల పాపాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా మాఘమాసం బకుల ఏకాదశిని విజయ ఏకాదశిగా భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించే పర్వదినంగా జరుపుకోవాలి. ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది. ఈ ఏకాదశి సమస్త పాపాలను హరించి పుణ్యాలను తెచ్చే మహిమాన్వితమైన రోజు. విజయ ఏకాదశి గొప్పతనం తెలిపే స్కాంద పురాణంలోని ఈ కథను వింటే సకల శుభాలు కలుగుతాయి. అందులోనూ ఈ ఏకాదశి విజయ ఏకాదశి కాబట్టి ఈ కథను విన్నా చదివినా ఎవరికైనా చెప్పినా మీ పాపాలన్నీ నశించటంతో పాటు మీ ప్రతి పనిలోనూ కూడా విజయం కలుగుతుంది. ఇక కథను విందాం. ఒకసారి యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవానితో ఇలా అన్నాడు, ఓ వాసుదేవ, ఈ మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి పేరు ఏమిటి? ఆ రోజు ఏం చెయ్యాలి? ఆ ఏకాదశి యొక్క మహత్యాన్ని వివరించమని కోరాడు. శ్రీకృష్ణ పరమాత్మ, ఓ యుధిష్ఠిరా, ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి పేరు విజయ ఏకాదశి. ఈ ఏకాదశిని ఎవరు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారిని విజయం వరిస్తుంది, మరియు వారి పాపాలు కూడా తొలగిపోతాయి. ఒకానొకసారి నారద ముని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తనకు ఈ విజయ ఏకాదశి యొక్క విశిష్టతను తెలుపమని కోరెను. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్పడం ఆరంభించెను, ఓ నారద మహాముని, ఇంతకుముందు ఎవ్వరికీ దీని వ్రత మహత్యం గురించి చెప్పలేదు. నువ్వు అడిగినావు కావున నీకు తెలియజేస్తూ ఉన్నాను, విను. ఈ ఏకాదశి వ్రతం అన్ని పాపాలను హరిస్తుంది. ఈ పేరులో చెప్పిన విధంగానే ఈ ఏకాదశి వ్రతం అన్ని విజయాలను చేకూరుస్తుంది, అందులో సందేహమే లేదు. ఈ విజయ ఏకాదశికి సంబంధించిన కథ చెప్తాను, విను అని నారదుడికి బ్రహ్మ ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. శ్రీరామచంద్రుడు 14 సంవత్సరములు అరణ్యవాసం చేయునప్పుడు సీత లక్ష్మణితో కలిసి పంచవటిలో నివసించేవాడు. రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు శ్రీరాముడు దిగులుతో అన్నీ కోల్పోయిన వాడిలా సీతాదేవిని వెతికే క్రమంలో జటాయువు మరణించబోతూ ఉండగా చూసి ఏమైందని వివరంగా అడుగగా జటాయువు సీతమ్మను రావణాసురుడు ఎలా అపహరించాడో, సీతామాతను కాపాడబోయి రావణుడి చేతిలో రెక్కలు తెగిపడిన విషయం వివరించి మరణిస్తాడు. శ్రీరాముడు తన సీత కోసం జటాయువు చేసిన ప్రాణత్యాగానికి జటాయువుకు వైకుంఠ లోక ప్రాప్తి ప్రసాదిస్తాడు. సీతాదేవిని వెతికే క్రమంలో కబంధుడిని సంహరిస్తాడు. ఆ తరువాత శ్రీరాముడు సుగ్రీవుడు స్నేహితులవుతారు. సుగ్రీవుడు వానర సేనకు రాజు అగుట చేత సీతమ్మ వారిని వెతకడానికి పెద్ద వానర సేనను తయారు చేసి హనుమంతుణ్ణి సీతమ్మను వెతకడానికి లంకకు వెళ్ళి వెతకమని ఆజ్ఞ వేస్తాడు శ్రీరాముడు. హనుమ లంకలో సీతమ్మను అశోకవనంలో చూసి శ్రీరాముని ముద్రికను చూపి ఆయన గుణగణాలను కొనియాడి హితవు పలికి సీతాదేవి దగ్గర ఉన్న ఉంగరం తీసుకుని తిరిగి శ్రీరాముని వద్దకు వచ్చి వివరించెను. శ్రీరాముడు సుగ్రీవుని సహాయంతో లంకా నగరానికి వెళ్ళాలంటే ఆ సముద్రాన్ని దాటడం అంత సులువు కాదని గ్రహించి లక్ష్మణునితో ఇలా అన్నాడు, ఓ సుమిత్ర కుమారా, ఈ సముద్రమును దాటటం అంత సులువు కాదే, ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి అనగా లక్ష్మణుడు ఒక గొప్ప ఋషి ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాడు, ఆ ఉత్తముడిని అడిగి మన కర్తవ్యం ఏమిటో కనుక్కుందాం, ఆయన మాత్రమే మనకు ఈ సమయంలో సహాయపడగలరు అన్నాడు. ఆ తర్వాత ఆ ఋషి దగ్గరికి బయలుదేరారు. ఋషిని చేరుతూనే నమస్కరించి కుశలములు అడిగి వారు వచ్చిన పనిని వివరించారు. ఋషి రామునితో ఇలా అంటాడు, శ్రీరామ, నేను నీకు ఒక ఉపవాస దీక్షను వివరిస్తాను, శ్రద్ధగా వినుము. దీని ఆచరించటం ద్వారా నీకు తప్పకుండా విజయం లభిస్తుంది. ఏకాదశి ముందు రోజు ఒక వెండి, ఇత్తడి లేదా బంగారం, ఏదీ లేకపోతే మట్టి కుండ ఒకటి తీసుకొని
అందులో నీళ్లు పోసి నవధాన్యాలు పసుపు కుంకుమ వేసి కుండకు తోరణాలు కట్టి అందంగా అలంకరించుకోవాలి. దీనిని శ్రీమన్నారాయణుడి దగ్గర పెట్టాలి. మరునాడు ఏకాదశి ఉదయమే స్నానం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుడికి పూజ చేసి ఈ కుండకు పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసి నమస్కరించి ఉపవసించి రాత్రికి జాగరణ చేయాలి. మరునాడు ద్వాదశి తిథి రాగానే మళ్ళీ ఆ కుండకు పూజ చేసి ఏదైనా ఒక నదిలో కలిపేయాలి. తరువాత ఎవరైనా సరే బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ఆ తర్వాత నువ్వు భోజనం చెయ్యాలి. బ్రాహ్మణుడు దొరకకపోయినా ఎవరో ఒకరికి భోజనం పెట్టి ఆ తర్వాత నువ్వు భోజనం చెయ్యాలి. ఈ విధంగా నువ్వు ఉపవాసం చేస్తే తప్పకుండా విజయం లభిస్తుంది అని చెప్పాడు ముని. శ్రీరామచంద్రుడు ఋషి చెప్పినట్లుగానే వ్రతం పాటించి లంక మీద విజయం సాధించాడు. ఈ వ్రతం ఎవరు అయితే ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఓ నారద, ఈ విధంగా ఎవరు ఈ ఏకాదశి వ్రతం నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి అతి ఘోరమైన పాపాలు అయినను హరించిపోయి విజయం లభిస్తుంది మరియు వైకుంఠ లోక ప్రాప్తి లభిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించి, యుధిష్ఠిర ఎవరు ఈ ఉపవాస దీక్ష చేస్తారో ఈ కథను వింటారో వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం కూడా లభిస్తుంది అని తెలిపెను. ఈ విజయ ఏకాదశి అంత పవిత్రమైనది, శక్తివంతమైనదని స్వయంగా ఆ శ్రీకృష్ణుడే చెప్పాడు. కాబట్టి రేపు వచ్చే విజయ ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందమే నిద్రలేచి నదీ స్నానం లేదా చెరువు స్నానం లేదా బావి స్నానం ఇవేమీ కుదరకపోతే ఏకాదశి ముందు రోజు నైటే బకెట్లో నీళ్లు ఆరుబయట ఉంచి ఆ ఏకాదశి రోజు సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి ఆ విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో ఆచరించి పూజించి స్వామివారికి ఇష్టమైనటువంటి తులసీ దళాలను సమర్పించి నియమనిష్టలతో పూజ చేసుకున్నట్లయితే వారి సర్వ అభిష్టాలు నెరవేరుతారు. వారి కష్టాలన్నీ తీరి ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది. ఈ వ్రత కథను విజయ ఏకాదశి రోజు విన్నా చదివినా చెప్పినా ఎవరికైనా వినిపించినా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, దరిద్రం పాపాలు నశించిపోతాయని స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడు. కాబట్టి ఈ విజయ ఏకాదశి రోజు ఈ కథను విని సకల దరిద్రాలను సకల దారిద్ర్య బాధలను అన్నిటిని తొలగించుకుని ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.